మన విజయవాడలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస పరిమాణాన్ని తరిమి కొట్టేదానికి కలిసి మాట్లాడుకోవడమే చెలిమికి నాంది తూరి అడుగులని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు వైసీపీలో వణుకు పుట్టింది. నిన్న మొన్నటిదాకా వైసీపీ వాళ్ళకి లెక్క లేదు. పోలీసుల్ని తమ యొక్క కమ జాబేదారులుగా తీసుకుని వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎక్కడ నిరసన చేసినా రైతు సదస్సులు జరిగినా ఎక్కడైనా సరే వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి బిరామీ కేసులు పెట్టి ఈ రోజు అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు. అలాంటి దానికి ఈ రోజు ఈ రాక్షస పరిపాలనని మరి అణిచివేసేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమవకంతో ఉన్నాయి. వాళ్ళందరూ కలుసుకుంటారు. ఎక్కడ అన్యాయం చేసినా ఎక్కడ అక్రమాలు రౌడీజం గోల్డైజం చేసినా తరిమి తరిమి కొట్టేటువంటి రోజు దగ్గరకుండా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, తెలుగుదేశం పార్టీ సోదరులారా, కార్యకర్తలారా, నాయకులారా, అదేవిధంగా జనసేన కార్యకర్తలారా, నాయకులారా, అప్రమత్తం కండి. ఈ రాక్షస పరిపాలనని ఎదిరించండి, ధర్మ పోరాటం చేయండి. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రాక్షస పరిపాలన తరిమి కొట్టి మళ్ళీ ఈ యొక్క ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ యొక్క మరి ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని ఈ రోజు మన పరిపాలన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ లేండి, నిద్ర లేవండి, ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో రామకృష్ణ గారు ఎన్ని పనులు చేశారో ఎంత మందికి సేవ చేశారో మరి మీ దగ్గరలో చెరువు నీళ్లు అక్కడ ప్రజలందరూ కూడా తాగుతారు. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ వచ్చిన దానివల్ల ఆ కలుషితులంతా కూడా ఆ నీళ్ళల్లో కలిసి ఆ గ్రామంలో నీరు తాగితే వాళ్ళకి బాగలేకుండా చనిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని ఎంఆర్ఓ కూడా అందరూ గ్రామస్తులు అందరూ వచ్చి కూడా చెప్పుకున్నారు. ఆయన యాక్షన్ తీసుకుంటానని చెప్పి మళ్ళా ఈరోజు ఆ కేసుని సిఐ దగ్గరికి డైవర్ట్ చేసి సిఐ ప్రజల్ని మరి గ్రామాల్ని ప్రజల్ని కాపాడాలి కానీ ఆయన రాజకీయానికి కొమ్ము కాయకూడదు. ఆయన రాజకీయ ఒక నాయకుడిలాగా ఒక కార్యకర్తలాగా ఎవరైతే గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఆయన వార్నింగ్ ఇస్తారంట. అంటే వీళ్ళు పారిశ్రామికలకి కంపెనీలకి అమ్ముడు పోయి అక్కడ జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అక్కడ గ్రామస్తులు తాగేటువంటి నీళ్ళల్లో కలుస్తుంది. పోయి మీరు వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారులు కానీ దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలా? తీసుకోకపోతే అదే ఆ గ్రామంలోనే ఆ చెరువు దగ్గరే నిరాహారానికి కూడా కూర్చుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారులు కానీ ఆ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.